వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల సహకార సంఘం ఆవరణలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ చేతుల మీదుగా ఈరోజు సంఘ సభ్యులకు పంట రుణాల అవసరం నిమిత్తం దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణాలు మొత్తం కలిపి 5 మంది సభ్యులకు 27.50 లక్షలు మంజూరు చేశారు. అనంతరం రైతు బంధు సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యేను ప్యాక్స్ చైర్మన్లు డైరెక్టర్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు శీలం సురేందర్, కల్లడ ప్యాక్స్ చైర్మన్ సందీప్రావు, రైతు బంధు నాయకులు రవీందర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, సంఘ డైరెక్టర్ పోచమల్లు లోకిని ఎల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పిఎస్సిఎస్ పరిధిలో 6 రైతులకు వ్యవసాయ పెట్టుబడికి గాను 21,50,000 రూపాయల చెక్కులు ఇస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించిన పిఎస్సిఎస్ చైర్మన్ మిత్రులు మహిపాల్రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రైతు బంధువులాగా రైతులందరికీ కూడా రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు ఒక బంధువులాగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 46,000 చెరువులను దాదాపు 5,000 కోట్ల పైన ఖర్చు పెట్టి 250 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దానివల్ల ఇవాళ ప్రతి చోట కూడా భూగర్భ జలాలు పెరిగి అదేవిధంగా ఆ కట్టలు మంచి చేస్తున్నాం. భూములు మద్దతులు అవన్నీ కూడా మంచిగా రిపేర్ చేస్తున్నాం కాబట్టి అతివృష్టి ఉన్నా కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఒక చెరువు దగ్గర దాఖలని మనం కనబడలేదు. అదే ఆంధ్రాలో చూస్తే ఎటు చూస్తే అటు చెరువులు తెచ్చారు. మరి అదేవిధంగా రైతు బంధువైన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పీఠభూమి లిఫ్ట్లు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ టైంలో అక్కడ నిర్మించడం జరిగింది. ఈ విషయం అందరు తెలుసు. లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. మనది ఎత్తు మీద ఉంటుంది, కిందికి నీళ్లు కృష్ణా గోదావరి ఆంధ్రా పోతాయి, సముద్రంలో పోతాయి తప్ప మనం తెచ్చుకోలేము. అనుకున్నంత ఈజీగా కాలువ అనేది చాలా తక్కువ ఏరియా వస్తుంది, లిఫ్ట్లు అయితేనే ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచన చేసి అలా అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. దాంతో పాటుగా మరి నీళ్ళు ఇచ్చి కరెంటు కావాలి. కరెంటు కోసం ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి లేదు. ఈ విషయాన్ని సయాన కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఒప్పుకున్నారు. మరి తెలంగాణ అయితే చీకట్లు అవుతుందా అన్నారు, ఎందుకంటే కరెంట్ ఉండదు. కానీ వాళ్ళు అన్న మాటలు అన్ని తప్పు. తెలంగాణలోనే మేము ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటామని, దేశంలో ఎక్కడ లేనంత సోలార్ సూర్యరశ్మితోటి ఉత్పత్తి కరెంటు తెలంగాణలో అవుతుంది. దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ రాకముందు అంత 400 మెగావాట్లు, లేకపోతే ఇవాళ 5,000 మెగావాట్లు సూర్యరశ్మితో. అట్లనే వివిధ రకాలుగా భూ నీరు అన్ని కలిపి అవసరానికంటే ఎక్కువ 20,000 మెగావాట్ల పైన ఇవాళ ఉత్పత్తి చేసుకుంటాం. అవసరం పడితే పొరుగు రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. దీని తర్వాత నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతన్నలకు అవసరం ఉన్న సహాయం బ్యాంకుల చుట్టూ తిరగద్దు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగద్దు అని చెప్పి ఆలోచనతోటి పాత రుణాలుంటే 1 లక్ష రూపాయల వరకు 16,000 కోట్లు మాఫ్ చేసి మళ్ళీ ఎకరానికి
సంవత్సరానికి 8000 చొప్పున మొదలుపెట్టి సంవత్సరానికి ఎకరానికి 10000 చొప్పున ఇస్తూ 50000 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా నిజమైన రైతు బంధు ఎవరంటే కేసీఆర్ గారు ఇలా ప్రపంచం మెచ్చింది నిన్న మొన్న చూస్తుంటే పెద్ద పెద్ద నేషనల్ ఛానళ్లల్లో ఇది ప్రసారం అవుతున్నది ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఇచ్చింది లేదు ఇది చూసి దేశమంతా అడుగుతారు అని చెప్పి కేంద్రం కూడా మొదలుపెట్టింది చిన్న అదే విధంగా రైతు బంధు అయిన కేసీఆర్ గారు రైతు బీమా దగ్గర దగ్గర 40 లక్షల మందికి బీమా చేసి ప్రతి సంవత్సరం 1300